హాయ్ ఫ్రెండ్స్, మీ పేస్ట్లో ఉప్పు ఉందా? సో నేను ప్రిపేర్ చేసే పేస్ట్లో అయితే ఉప్పు ఉంది, నిమ్మకాయ ఉంది, వెల్లిపాయ ఉంది, అలాగే పేస్ట్ కూడా ఉంది. సో ఈ పేస్ట్ గోలైందబ్బా ఏం చెప్తుంది ప్రసన్న, అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? సో వీడియోలో చూసేయండి, మీకే తెలుస్తుంది. సో ఏంటంటే చాలామందికి పాపం నోట్లో గారగట్టు ఉంటుంది కదా, మొత్తం ఎల్లోయిష్గా ఉంటాయి టీతులు, చిగుల నుంచి బ్లడ్ కారుతూ ఉంటాయి, నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి నేను చెప్పే ఒక రెమెడీ అనమాట. ఇది సూపర్గా వర్క్ చేస్తుంది, టీతులు అనేవి తెల్లగా మెలమెలా మెరిసిపోతాయి. 1 మినిట్లోనే మీ ఎంత గారబెట్టిన పళ్ళైనా సరే తెల్లగా అవుతాయి అన్నమాట. సో అవి ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను, చూసేయండి. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది వీటితో. మీ టీత్లనే మంచిగా వైట్గా అవుతాయి. సో ఎవరైనా నాది ఒక వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇంకెందుకండి ఆలస్యం, అసలు ఆ రెమెడీ ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను, పదండి చూసేయండి. సో వీటికోసం ఏం కావాలంటే 3 వెల్లిపాయలు కావాలి, ఓకేనా, అంటే గార్లిక్. వాటిని ఈ విధంగా పీల్ తీసుకోవాలి, అంటే తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. సో మొత్తం ఇలా తురిమేసుకోవాలి. సో మొత్తం తురిగేస్తే ఒక కొంచెం గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఉన్నాయి కదా, ఇవి దుర్వాసనని తగ్గిస్తాయి, నోటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కంప్లీట్గా తగ్గిస్తాయి అన్నమాట. సో చాలామంది పాపం టీత్లో ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు. సో ఇది యూజ్ చేస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం తురుముకున్నాక దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. సో చూడండి, నేను బౌల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసేయాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ నిమ్మకాయ జ్యూస్ని ఇందులో పిండాలి, లెమన్ జ్యూస్ని. సో ఇది చాలా 100% వర్క్ అవుతుంది. నేను లైవ్గా మీకు పెట్టుకొని చూపిస్తాను, చూడండి నా టీత్లు ఎంత వైట్గా అవుతాయో. సో ఇప్పుడు హాఫ్ లెమన్ని ఇందులో పిండేయాలి, స్వీట్ చేసేసేయాలి. ఇందులో మొత్తం పిండేసి ఇప్పుడు ఇందులో ఇంకా పేస్ట్ను కూడా యాడ్ చేయాలి. మామూలుగా కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ పేస్ట్ని ఇందులో వేయాలి. సో నేను కొంచెం పేస్ట్ని వేస్తున్నాను, అలాగే కొంచెం సాల్ట్ను కూడా వేయాలి. అప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే అందులో ఒక 4-5 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు, మర్చిపోయాను. సో 4-5 కొంచెం పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వీటిని. సో ఇంకా మీ టూత్ బ్రష్ తీసుకొని మంచిగా తోముకోవడమే అంతే. సో 1 మినిట్ తోమగానే మీకు తెలిసిపోతుంది ఎంత రిజల్ట్ ఉందా అనేది. సో నేను తోమి కూడా మీకు చూపిస్తాను, చూడండి ఎంత ఫ్రెష్, మౌత్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో గారబడిన పనులని అన్నీ కూడా తగ్గిపోతాయి, కొందరు చిగుళ్ళు వాచి ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందండి ఇది. సో ట్రై చేయండి. సో ఇది చాలా యూస్ఫుల్ కదా, సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను, బ్యూటీ పరంగా కానీ, హెయిర్ కేర్ కానీ, ఇలా చిట్కాలు కానివ్వండి, ప్రతి వీడియో నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. ఇలా చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటుందన్నమాట, మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో చూసారు కదా, నేను ఇప్పుడు టీత్లకు తోమి చూపిస్తున్నాను. సో చాలా బాగా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. సో చూడండి, ఇప్పుడు నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసాయో టీత్లు. మౌత్ కూడా దుర్వాసన అనేది పోతుందన్నమాట వీటి వల్ల. సో వెల్లుల్లి చాలా మంచిదండి. సో ఇలాంటి చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా బ్రష్ చేసేసుకోవడమే అంతే. 1 మినిట్ బ్రష్ చేసేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత చూడండి మీ టీత్లు ఎంతగా తెల్లగా మెరిసిపోతుంది. చూసారా మీకు డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది, తోముతూ ఉండగానే ఎంత నీట్గా ఉన్నాయి కదా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో కూడా మళ్ళీ మీ ముందుకు ఉంటాను, ఇలాంటి ఎన్నో టిప్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. సో నేను ఇంకా బ్రష్ చేశాను, ఇప్పుడు నేను మౌత్ వాష్ చేసుకొని వచ్చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు నా టీత్లు ఎలా ఉన్నాయనేది. సో చూసారు కదా, నేను మౌత్ వాష్ చేసుకొని వచ్చాను, చూసారు కదా ఎంత క్లీన్గా, సో ఎంత వైట్గా షైనీగా కనిపిస్తున్నాయో టీత్లు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఒక లైక్ ఇవ్వడం మాస్క్ మర్చిపో